हाय गाइस वेलकम बैक टू माय चैनल ना चैनल को तक अच्छे से वाले तो लाइक चेंडी सब्सक्राइब चेंडी शेयर चेंडी ये रोज़ तो वीडियो लोग मिल पोते పుట్టగొడుగులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చెప్తాను అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా నేను తీసుకున్న పుట్టగొడుగులు వచ్చేసి 200 grams. ఇవి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి అన్నమాట. సూపర్ మార్కెట్లలో తెచ్చుకున్న తర్వాత ఈ ప్యాకెట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం వీటిని శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను అన్నమాట. मुझे इला कटेकना कदा इवंत बउल्लों बउल्ल को वेकन वेक तरह एनी फ्लो एनी फ्लोर एदना पिं गोधुम पिं मैदा पिं वरी पिं एना पिं तक शनगपिंक पिं का आ पिं वेसको दाकलाकाल बागर वेसको టాచ్చేసుకుంటు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక్కొక్కటిగా మంచి దానికున్న డస్ట్ అంతా ఈ పౌడర్ వల్ల పౌడర్కి అంటుకొని వచ్చేస్తుందన్నమాట. వాటర్ తో మనకి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానన్నమాట ఎంత 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 గలీజ్ ఎంత నీట్నెస్ గా అయిపోయింది ఎంత దాని మురికి అంత ఎలా పోయింది దాని జిడ్డు అంత ఎలా పోయింది అనేది చూపిస్తాను. ఇలా 2-3 times వాష్ చేసుకొని తర్వాత మామూలు వాటర్ తో క్లీన్ చేసుకుంటే सूपर गन्मा इपू खाली बॉल दीना कदा वेस्टेज मोतम तीस चूँ एंत वेस्टेज वो कदा एंत वेस्टेज वो मल्ल इपड़के अवे इंकोसारी वाश्ना मल्ल सेम टू सेम अलागे पौड़ी वेसी यदा ने इपू मैदा पिं तना मैदा पिं वेसी बाश्ना अट्ला 2 times वाश्ना पूर्ति इला वाश्न వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా వాష్ చేసుకోవాలి బాగా. ఇలా 2 times బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా అడ్జస్ట్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తో 2-3 times వాష్ చేసుకుందాం. ఓకే ఇప్పుడైతే ఈ వేస్టేజ్ ఎంత తీసేసినాను చూడండి చూస్తున్నాం కదా ఎంత డస్ట్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మళ్ళీ మామూలు నార్మల్ వాటర్ తో ఒక 2 times వాష్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసినా అన్నమాట. ఇవి ఎంత బ్లాక్ అవుతాయి మనకి కాబట్టి ఇవి తొందరగా కర్రీ చేసుకోవాలి. వెంట వెంటనే చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటే మనకి కర్రీ అనేది ఈ పుట్టగొడుగులు అనేది మనకి నల్లగా అవ్వదు తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే ఓకే ఇలా వాష్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత తెల్ల తెల్లగా వచ్చాయో మీకు తెలుస్తుంది కదా తేడా. ఇలా 2 times వాష్ చేసుకోవాలండి. 2 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం డస్ట్ వచ్చింది కదా ఈ వాటర్లో కూడా ఇంకొకసారి వాష్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత వీటిని అంతని టేబుల్ పైన వేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే చూస్తున్నాం కదా మీరు కింద అడ్జస్ట్ ఉంటుంది కదా కిందకి మాత్రం కొంచెం తీసేసిన తర్వాత ఒక ఒక పుట్టగొడుగు ఉంటుంది కదా దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ హాఫ్ కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. ఓకే అలా కట్ చేసుకొని నీట్ గా అన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కింద అడ్జస్ట్ మాత్రం తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. లేదంటే కొంతమంది ఇలా వాష్ చేసుకుంటే మనకి పుట్టగొడుగులు వేస్ట్ అవదన్నమాట.